చేసింది. ఏ ఇందుకు రా పాపం దాన్ని అలా అంటారు. ఏమనుకోనంటే నీకు ఒక మాట చెప్తాను, ఏం ఫీల్ అవ్వద్దు, ఏమనుకోవద్దు. ఏ పర్లేదు, ఏం చెప్పు. అదే నీ మౌత్ అరౌండ్ చుట్టూ డార్క్నెస్ ఉంది కదా, అది చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఏది జస్ట్ స్పాట్ అనే, ఏం చేసినా తగ్గట్లేదు. ఏ అలా కాదు, ఏ నా దగ్గర ఒక రెమెడీ ఉంది, అది మౌత్ అరౌండ్ డార్క్నెస్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, చెప్తాను పదా. ఓకే ఫ్రెండ్స్, దానికన్నా ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మౌత్ అరౌండ్ డార్క్ ప్యాచెస్ ని తగ్గించడానికి మనకు ముందుగా ఫస్ట్ స్టెప్ లో స్క్రబ్ రెడీ చేసుకోవాలండి. ఆ స్క్రబ్ ఎలా అంటే, కొద్దిగా మనము ఎర్ర కందిపప్పు అండి, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, మసూర్ దాల్ అంటారు. సో దాన్ని మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి. నేను రెడీ చేసేసాను చూడండి, ఒక 1 స్పూన్ ఆ పౌడర్ తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ అండి, హనీ, నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్ పౌడర్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకు బాగా కొద్దిగా ఒక థిక్గా మిశ్రమం అనేది రెడీ అవ్వాలి. చూడండి నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది. చూడండి, ఇలా రెడీ అయిన స్క్రబ్ని మనము ఏంటంటే, మనకి ఎక్కడైతే ప్యాచెస్, చాలామందికి ఏంటంటే మౌత్ దగ్గర ప్యాచెస్ ఉంటుంది కదా, పిగ్మెంటేషన్ చిక్స్ పైన కూడా ఉంటాయి, మీకు ఎలా ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో అక్కడ మీరు ఇలా మసాజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము బాగా మసాజ్ చేసుకోవాలి, చాలా స్మూత్గా చేసుకోండి. మసాజ్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే చాలా నెమ్మదిగా అంటే చాలా స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకుంటే మనకు ఇదొచ్చేసి ఏంటి అంటే, మన డార్క్ ప్యాచెస్ని తగ్గించి స్కిన్ని ఈవెన్ టోన్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది స్క్రబ్. ఇంకా ఇది స్కిన్ని గ్లోనెస్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా వీక్లో 2-3 టైమ్స్ చేయండి, రెగ్యులర్గా అవసరం లేదు. ఇలా చేశారంటే మీకు చాలా మంచి ఎఫెక్టివ్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు ఒక 3-4 టైమ్స్ చేయగానే మీకు రిజల్ట్ అనేది నీట్గా తెలిసిపోతుంది. ఇలా ఏంటంటే మసాజ్ మనం ఒక 2-3 మినిట్స్ మాత్రమే స్క్రబ్ మసాజ్ అనేది మంచిగా చేసుకోండి. ఏంటంటే కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా, చాలా స్మూత్గా చేసుకోవాలండి. అప్పర్ లిప్ దగ్గర స్కిన్ అనేది కొంతమందికి చాలా డెడికేట్గా ఉంటుంది. స్మూత్గా 2-3 మినిట్స్ రబ్ చేసుకొని మనం వాష్ చేసేసుకోవాలండి. మనకు సెకండ్ స్టెప్లో వచ్చేసి మనము మసాజ్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. దీనికి ఏంటంటే కొద్దిగా కర్డ్ తీసుకొని ఇందులో వచ్చేసి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. చాలా ఈజీ అండి, కర్డ్, లెమన్ జ్యూసు, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా మౌత్ దగ్గర మనము మసాజ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా చేసుకోవాలండి. ఇందులో వచ్చేసి మనకు లాక్టిక్ యాసిడ్ ఇంకా విటమిన్ సి ఉండడం వల్ల ఇది మన స్కిన్పై బ్లీచింగ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి, ప్యాచెస్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ని న్యాచురల్గా, ఫేర్గా, మంచి బ్రైట్నింగ్ చేయడానికి క్రీమ్ అనేది, మసాజ్ క్రీమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మనకు వీక్లో 2-3 టైమ్స్ మాత్రమే చేసుకోండి. ఇప్పుడైతే మనకు ఏంటంటే ఇది ఒక 10 మినిట్స్ చేసుకోవాలి కదా, 10 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు వాష్ చేసేసుకుందామా. ఓకే, దీంట్లో 3rd స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం ప్యాక్ రెడీ చేసుకోవాలి. ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే, దీనికి ఏంటంటే కొద్దిగా శనగపిండి తీసుకోండి, ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కర్డ్ అండి, 3 ఇంగ్రీడియంట్స్ అండి. కొద్దిగా శనగపిండి,
థర్డ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేస్తే మనకు ఒక మంచి స్మూత్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం మౌత్ చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలండి చూడండి దీన్ని కొద్దిగా థిక్ గా అప్లై చేసుకోండి దీని వల్ల ఏంటంటే స్కిన్ మంచి ఈవెన్ టోన్ గా అవడానికి మంచి బ్రైట్నెస్ రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఈ ప్యాక్ ఇంకా చాలా మంచి ప్యాచెస్ తగ్గడానికి మంచి రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇది మీరు ఫేస్ మొత్తానికి కూడా ప్యాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ 3 స్టెప్స్ మీకు ఖచ్చితంగా మౌత్ దగ్గర ఉన్న డార్క్నెస్ అనేది తగ్గిపోవడానికి బాగా యూస్ అవుతుంది చూడండి ఇలా అప్లై చేశాక మనం డ్రై అయ్యే వరకు ఉంచేసుకోవాలండి డ్రై అయ్యాక మనం వాష్ చేసుకోవచ్చు ఈ 3 స్టెప్స్ కూడా మౌత్ అరౌండ్ డార్క్నెస్ ని తగ్గడానికి మనకు చాలా బాగా యూస్ అవుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలా రెగ్యులర్గా చాలా మందికి ఏంటంటే మీకు టైం అనేది ఉండదు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు బిజీ లైఫ్లో మీకు టైం ఉండకపోతే కనుక మీరు ఆ డార్క్నెస్ వచ్చింది తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక పొటాటో తీసుకోండి చూడండి ఇలా ఒక పొటాటో ఆలూ తీసుకొని మనము దాన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఒక 2 స్లైసెస్ కొద్దిగా మందంగానే కట్ చేసుకోండి కట్ చేసుకొని దానిపైన ఇలా గాట్లు పెట్టేసేయండి నైఫ్ తోని కొద్దిగా ఇలా గాట్లు పెట్టేసుకొని చూడండి నేను ఎలా చేస్తున్నా అనేది ఇలా గాట్లు పెట్టేసుకొని దానిపైన కొద్దిగా లెమన్ జ్యూస్ పిండండి లెమన్ జ్యూస్ పిండేసి ఆ 2 స్లైసెస్ ఉంటాయి కదండి ఆ స్లైసెస్ ని మనకు ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో అక్కడ ఇలా మనం మసాజ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా మసాజ్ చేసుకుంటున్నా అనేది ఇలా మనం ఒక 10 మినిట్స్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు ఆలూలో నేచురల్ స్కిన్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది స్కిన్ ని పిగ్మెంటేషన్ తగ్గించడానికి డార్క్ ప్యాచెస్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా లెమన్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది మనకు ప్యాచెస్ తగ్గడానికి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి డార్క్నెస్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా మనకి ఏంటంటే నేచురల్గా మనకు ఇలా మనకు ఇన్స్టెంట్గా ట్రై చేస్తే కనుక ఇది కూడా చాలా మంచి మనకి ఎప్పటికప్పుడు అండి ఎప్పటికప్పుడు రెడీ చేసేసుకొని మనం ఇలా ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చూడండి ఇలా 10 మినిట్స్ అయ్యాక మీరు వాష్ చేసేసుకోవచ్చు ఇది కూడా మీరు ఏంటంటే మీరు వీక్లీ ఆల్టర్నేట్ డేస్ చేయండి ఆల్టర్నేట్ డేస్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం అండి చాలా మంది లేడీస్ అసలు ఏం చేయాలో తెలియక సఫర్ అవుతా ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే చూడండి నేను ఈరోజు ఒక సూపర్ రెమెడీని చెప్పబోతున్నాను ఇది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి రిజల్ట్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు కూడా తెలుసు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అదేంటో చూద్దాం అన్వాంటెడ్ హెయిర్ని తగ్గించడానికి ఏం చేయాలి అని అంటే కొద్దిగా రోజ్ వాటర్ అండి కొద్దిగా రోజ్ వాటరు ఇంకొకటి వచ్చేసి ఆలం పౌడర్ అండి ఇదేంటంటే మనకు చాలామంది పటిక అంటూ ఉంటారు చక్కెర గడ్డలు సో అలా పిలుస్తూ ఉంటారు ఇది కొద్దిగా పౌడర్ తీసుకోవాలండి ఈ ఆలం పౌడరు ప్లస్ రోజ్ వాటర్ అండి 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకొని మనము ఈ అప్పర్ లిప్ ఉంటుంది కదండి మనకు అప్పర్ లిప్ అన్వాంటెడ్ హెయిర్ ఇలా అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా థిక్గా ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోవాలి చూడండి నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను అప్పర్ లిప్ పైన చూపిస్తున్నాను చూడండి
ఇలా థిక్గా ఒక లేయర్ అప్లై చేసేసుకున్నాక దీన్ని డ్రై అవ్వనియాలండి. డ్రై అయ్యాక మనము వెంటనే వాష్ చేసేసుకోవద్దు. వాష్ చేయకుండా మళ్ళీ దానిపైన ఇంకొక డబల్ కోట్ వేసుకోవాలండి. చూడండి, ఇలా డబల్ కోట్ ఆల్రెడీ ఫస్ట్ మనం థిక్గా వేసుకుంటాం, దానిపైన మళ్ళీ డబల్ కోట్ అనేది వేసుకుంటే మీకు ఇలా చేయడం వల్ల ఏంటంటే రీగ్రోత్ అనేది మీకు స్లో డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే తగ్గిపోతుంది, గ్రోత్ అనేది తొందరగా రాదు మీకు, స్లో మెల్లిమెల్లిగా మొత్తం గ్రోత్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా డబల్ కోట్ వేసేసుకోండి. ఇది మనం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి, సెకండ్ టైం కోట్ వేసాక. సో ఇలా డ్రై అయిపోయాక మనం వాష్ చేసేసుకోవచ్చు. నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకున్నారంటే, ఇదేంటంటే మీరు ఇది కూడా ఆల్టర్నేట్ డేస్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఒక 1 మంత్ అండి, 1 మంత్లో మీకు ఖచ్చితంగా ఈ హెయిర్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా దీన్ని ఫాలో అవ్వడమే. 2 డేస్ ట్రై చేసి అయ్యో ఏం లేదు రిజల్ట్ అంటే ఈ గ్రోత్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం కాబట్టి మీకు అలా తొందరగా ఉండదు, ఖచ్చితంగా ట్రై చేస్తే రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో